హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ఫోర్స్ జాబ్స్. సో ఫ్రెండ్స్, మనకు చూడండి, నేవీలో ఏఎస్ఎస్ఆర్ అదేవిధంగా ఓకేనా ఎంఆర్ అనే హాల్ టికెట్స్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి మనము ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ విధమైన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని అంటే, మేజర్గా చూడండి, మనం అప్లికేషన్ చేసుకున్న ఓకే అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అడ్మిట్ కార్డ్ అనేది 100% తీసుకెళ్ళాలి. సో ఈ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి అడ్మిట్ కార్డులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము తీసుకెళ్లాల్సిందంటే ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఆధార్ కార్డు లో ఎటువంటి కరెక్షన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒక నేమ్ కానీ ఏదైతే ఉంటుందో సిఓకి ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండాలి, లేకపోతే కరెక్షన్ దాన్ని అప్డేట్ చేయించండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ 2 పాస్ ఫోటోస్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాస్ ఫోటోస్ అన్నీ తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి మేజర్గా ఒకవేళ ఆధార్ కార్డు లేదనుకోండి, మీరు మేజర్ 10th మెమోస్ అవి తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా, 10th మెమో తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్స్ అనేవి మేజర్కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి తీసుకువెళ్ళనుకూడదు, తీసుకువెళ్ళొద్దు అని చెప్పేది ఏంటిదంటే, ఎటువంటి తీసుకురావద్దు ఎగ్జామ్ సెంటర్ కంటే. మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి కూడా మనకి తీసుకురావద్దు. అదేవిధంగా పెన్స్ అనేవి వాళ్ళే ఇస్తారు. ఓకేనా, పెన్స్ కానీ వాటికి సంబంధించి వాళ్ళే ఇస్తారు, మనం అవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి దీనికి ఏంటంటే, మేజర్గా చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ పెన్స్ కానీ మనము అడిషనల్గా పౌచెస్ ఇవి ఉంటాయి సరే, పౌచెస్ అవి కూడా తీసుకెళ్ళొద్దు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇవి చెప్పాను కదా, ఇవి ఆర్టికల్స్ అనేది మనకి ఈ యొక్క నేవీ ఎస్ఎస్ఆర్ ఏఏ అండ్ ఎంఆర్ అనేది మనకి నేటివ్ మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క నేటివ్ మార్క్స్ అనేది ఒక్క అంటే వన్ క్వశ్చన్ రాంగ్ అయిందనుకోండి 0.25 అనేది నేటివ్ మార్క్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో దానికి సంబంధించి ఒక వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే దాంట్లో ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో కొన్ని పీడిఎఫ్ ఫైల్లో ఉంటాయి లింక్స్ అనేవి. ఆ లింక్స్ ద్వారా మీరు ఖచ్చితంగా మీ యొక్క కావలసినటువంటి ఒక ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు 100% డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి దాన్ని కూడా చూడండి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఆ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీరు ఒకసారి చూడండి, అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా కొన్నిటికి సొల్యూషన్స్ ఉంటాయి, ఆ వాటిని కూడా మీరు ఫాలో కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది మంచిగా రాయండి. ఓకేనా, ప్రిపరేషన్ మంచిగా చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.